ట్రాకాలోకంకి స్వాగతం షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ ఇది ఒక మల్టీలాటరల్ లాటరల్ ఆర్గనైజేషన్ అంటే వివిధ దేశాలు పాల్గొనేటటువంటి ఒక కూటమి ఈ కూటమిలోకి ఇరాన్ ప్రవేశించింది తాజాగా ఇరాన్ ప్రవేశించింది బుధవారం నాడు ఇరాన్ భారతదేశము ఆ తర్వాత రష్యా మిగతా షాంఘై కోఆపరేషన్ సభ్యులన్నీ కూడాను కలిసి సమావేశం జరుపుతున్నాయి ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదానికి చైనా పాకిస్తాన్లు చేస్తున్నటువంటి సహాయం గురించి మాడు పగిలేటట్టు చేసినటువంటి ప్రసంగం పతాక శీర్షికలకు ఎక్కింది కానీ ఇదే సదస్సులో జరిగినటువంటి మరొక కీలక పరిణామం దీని గురించి పెద్దగా వార్తలు రాలేదు అదేంటంటే ఇరాన్ ఈ కూటమిలో బుధవారం నాడు చేరింది బుధవారమే రష్యా భారతదేశాలతో కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించింది ఈ సమావేశానికి భారతదేశపు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే అజిత్ దోవాల్కి సహాయకుడిగా ఉన్నటువంటి విక్రమ్ మిశ్రియా పాల్గొన్నారు విక్రమ్ మిశ్రియా భారత్ తరఫున ఆయన ప్రతినిధిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో వీళ్ళు ఒక చాలా విలక్షణమైనటువంటి ప్రాజెక్ట్ గురించి చర్చించారు ఈ ప్రాజెక్ట్ భారతదేశానికే కాకుండా మొత్తం సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి ఆగ్నేయాసియా దేశాలకి వీటన్నిటికీ కూడాను రష్యాకి ఇటు ఇరాన్కి వీటన్నిటికీ కూడా మేలు చేసేటటువంటి మార్గం ఇది ఈ ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ పేరు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఐఎన్ఎస్టీసీ అంటారు దీన్ని ఈ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో బొంబాయిలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ టర్మినల్ ఉంది బొంబాయిలో ఉన్నటువంటి ఓడరేవు అక్కడి నుంచి ప్రారంభించి రష్యాలో ఉన్నటువంటి అస్త్రఖాన్ వరకు వెళ్ళడానికి ఒక మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే కొంతకాలము జల మార్గంలో కొంతకాలము రోడ్డు మార్గంలో ఇట్లా రకరకాల రవాణా సాధనాలని ఉపయోగించుకుంటూ మాస్కో దాకా వెళ్ళడానికి వీలైనటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టుని వివేగవంతం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు వాస్తవానికి ఇప్పుడున్నటువంటి దారి ఏంటంటే సూయజ్ కెనాల్కి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి వెళ్ళాలి తర్వాత సూయజ్ కెనాల్కి వెళ్ళాలి సూయేజ్ కెనాల్కి వెళ్ళిన తరువాత దాని నుంచి బ్రిటన్ మీదుగా ప్రయాణం చేయాలి ప్రయాణం చేసి మొత్తం అట్లాంటిక్ అంతా ప్రయాణం చేసిన తర్వాత ఉత్తర దిశను వచ్చి రష్యాలో ఉన్నటువంటి ఓడరేవుకి చేరుకోవడము ఆ ఓడరేవు నుంచి మాస్కోకి చేరడం దాదాపు ఇది పది పన్నెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు ప్రతిపాదిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏదైతుందో ఈ కారిడారు కేవలం ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు భారతదేశంలోని బొంబాయిలో ప్రారంభమవుతుంది బొంబాయి నుంచి ఇది ఇరాన్లో ఉన్నటువంటి బందర్ అబ్బాస్ అనేటటువంటి పోర్ట్ ఇరాన్లో చబహార్ బందర్ అబ్బాస్ అనే రెండు పెద్ద ఓడరేవులు ఉన్నాయి చబహార్లో ఇప్పటికే మనం ఒక ప్రాజెక్ట్ని చేపట్టాము ఇది కాకుండా బందర్ అబ్బాస్ పోర్టుకు వెళ్తుంది బందర్ అబ్బాస్ నుంచి బందర్ అబ్బాస్ నిజానికి గ్వాదర్కి చాలా సమీపంలో ఉంటుంది అక్కడి నుంచి మనము ఇరాన్లో ఉన్నటువంటి నౌషహర్ అమీరాబాద్ బందర్ అంజాలి వీటన్నిటిని దాటి ఈ కాస్పియన్ సముద్రం ఉంటుంది ఆ క్యాస్పియన్ సముద్రం దగ్గర నుంచి ఓలియా అస్త్రఖాన్ పోర్ట్ వరకు మనం వెళ్తాం ఇది అస్త్రఖాన్ రష్యాలో ఉంది గతంలో కూడా రాకాలోకంలో అస్త్రఖాన్ మీద ఒక వీడియో చేశాము దానికి సంబంధించినటువంటి లింక్ని డిస్క్రిప్షన్లో ఉంటుంది దయచేసి దాన్ని కూడా చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుంది ఆ తర్వాత రెండవ భాగం వెస్టర్న్ కారిడార్ ఏదైతే ఉందో ఇది అజర్బైజాన్ నుంచి ఇరాన్ వరకు ఉంటుంది ఇది అస్త్రా అనేటటువంటి ప్రదేశం దాకా వస్తుంది అక్కడి నుంచి బొంబాయి వరకు రాకపోకలు మూడవది ఒక ఈస్టర్న్ కారిడార్ ఉంటుంది ఇది రష్యాలో ఉన్నటువంటి రష్యా నుంచి ప్రారంభించి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అయినటువంటి కజాకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తర్క్మెనిస్తాన్ల దాకా వెళ్తుంది అంటే మొత్తము ఇది సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ఐదు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేస్తుంది ఇరాన్ని అజర్బైజాన్ని టచ్ చేస్తుంది ఈ రెండు షియా కంట్రీస్ ఆ తరువాత ఇది రష్యాను టచ్ చేస్తుంది భారత్తో లింక్ చేస్తుంది కాబట్టి భారత్లో ఉన్నటువంటి ఈ పోర్టుని కనుక ఉపయోగించుకోగలిగినట్టయితే మలేషియా థాయిలాండ్ వియత్నాం వంటి దేశాలకు తమ సరుకుని రష్యాకు పంపాలన్నట్టయితే అత్యంత సులువైనటువంటి మార్గం ఇది ఈ మార్గం ద్వారా నిజం చెప్పాలన్నట్టయితే మొత్తము ట్రావెల్ టైం ఏదైతే ఉందో ఇది ఫార్టీ పర్సెంట్ తగ్గుతుంది అంటే గతంలో నలభై ఐదు నుంచి అరవై రోజులు పట్టేది ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో పూర్తయిపోతుంది అదేవిధంగా ఫ్రేట్ కాస్ట్ ఏదైతే ఉందో అంటే ఈ రవాణా ఖర్చు ఏదైతే ఉందో అది గతంలో ఉన్నదానికన్నా కూడా ముప్పై శాతం తగ్గుతుంది కాబట్టి ఇది అన్ని దేశాలకు ఉపయోగము భారతదేశానికి ఉపయోగము ఇరాన్కి కూడా ఉపయోగము అందరికీ ఉపయోగపడేటటువంటి ఈ ప్రాజెక్ట్ ద్వారా పాకిస్తాన్ని టచ్ చేయకుండా మనం నేరుగా సెంట్రల్ ఏషియాలోకి వెళ్ళేటటువంటి ఒక మార్గం మనకి లభిస్తుంది అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లోకి చబహర్ పోర్ట్ ద్వారా కూడా వెళ్ళేటటువంటి వీలు కలుగుతుంది కాబట్టి ఈ ఓవరాల్గా ఈ మొత్తం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అన్ని దేశాలకు మేలు చేసేది పాకిస్తాన్ చైనాలను పెట్టి డెవలప్ చేసేటటువంటి ఒక కారిడార్ అదేవిధంగా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేయకుండా వీలైనంత తక్కువ సమయంలో వెళ్ళేటటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ నిజానికి రెండు వేల సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దీని గురించి చర్చ జరిగింది రెండు వేల రెండులో రష్యాలో దీనికి మాస్కోలో ఈ ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది రెండు వేల నాలుగులో వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది ఆ తర్వాత దీనిని ఎవరు కూడా పట్టించుకోలేదు ఆ తర్వాత పది సంవత్సరాల వరకు ఈ ప్రాజెక్ట్ని పట్టించుకోలేదు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన చర్చలు జరపటము చబహార్ వర్క్ని ప్రారంభ పునఃప్రారంభించటము ఆ తర్వాత ఇరాన్ తోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయటము రష్యాతోటి మైత్రి చేయటము వీటన్నిటి ద్వారా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ తోటి కూడాను స్నేహ సంబంధాలని పెంచటం వల్ల ఈరోజు భారతదేశానికి చెందినటువంటి సరకు ఈ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా ఈ ఇంటర్నేషనల్ కారిడార్ సాయంతో నేరుగా రష్యాకి చాలా సులువుగా చేరవచ్చును దాదాపు సగానికి అంటే అరవై రోజులు పట్టేది ముప్పై రోజుల్లో చేరుకునేటటువంటి ఒక విలక్షణమైనటువంటి ప్రాజెక్ట్ ఇది కనుక పూర్తయినట్లయితే భారతదేశానికి ఆర్థికంగా చాలా ఉపయోగము భారతదేశంతో పాటు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఉపయోగించేటట్లు ఉపయోగపడేటటువంటి చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు ఇది పూర్తయినట్లయితే మన దేశానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యం మరింత పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి